వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లాలో ఎలుకబంటి టెన్షన్ కొనసాగుతుంది. రెండు గ్రామాల ప్రజల్ని ఎలుకబంటి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 5 రోజుల క్రితం కొమరోలు మండలం తాటిచెర్ల రామయోగి మఠం దగ్గర ఎలుకబంటి కనిపించింది. తాజాగా నిన్న రాత్రి రాచెర్ల మండలం గుడిమెట్ట ఎలుకబంటిని చూసి స్థానికులు భయాందోళన చెందారు. ప్రకాశం జిల్లాలో ఎలుకబంటి టెన్షన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. ప్రకాశం జిల్లాలో ఎలుగుబంటి గత 4 రోజుల నుంచి కూడా కలకలం రేకెత్తిస్తూ ఉంది. తాటిచెర్ల సమీపంలో ఉన్న రామయోగి మఠం వద్ద గత 4-5 రోజుల నుంచి కూడా ఎలుగుబంటి సంచారం స్థానికుల్ని భయాందోళనకు గురిచేస్తుంది. గత 4 రోజుల నుంచి కూడా ఆ మఠంలోకి వచ్చి కలి తిరుగుతున్న ఎలుగుబంటి ఆ తర్వాత వెళ్ళిపోతున్న పరిస్థితుంది. అయితే ఎలుగుబంటి తరచుగా రామయోగి మఠంలోకి రావడాన్ని చూసిన స్థానికులంతా కూడా భయాందోళనకు గురవుతున్నారు. గత కొంతకాలంగా మఠంలో ఉంటున్న వాళ్ళు కూడా బిక్కిబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఎలుగుబంటిని చూసి పరుగులు తీయాల్సిన పరిస్థితుంది. అయితే ఎలుగుబంటిని పట్టుకునేందుకు స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు గత 3 రోజుల నుంచి కూడా అటవీ శాఖ అధికారులు వలలు కానీ ఇటు బోన్లు కానీ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా ఎలుగుబంటి అటవీ శాఖ అధికారులకి చిక్కని పరిస్థితుంది. ప్రధానంగా చూస్తే ఎలుగుబంటి వచ్చే ప్రాంతాల్లోనే ఇటు వలలు కానీ ఇటు బోన్ కానీ ఏర్పాటు చేశారు. అయితే అటవీ శాఖ అధికారులు ఎప్పుడైతే రంగంలో దిగి బోన్లు వలలు ఏర్పాటు చేశారో ఆ తర్వాత ఎలుగుబంటి జాడైతే ఆ ప్రాంతంలో కనిపించలేదు. మరోవైపు ఇటు రాచెర్ల మండలంలోని గుడిమెట్లో రాత్రి నుంచి కూడా ఎలుగుబంటి కలకలం రేకెత్తిస్తూ ఉంది. ఇటు రాచెర్ల ఇటు తాటిచెర్ల మోటు గ్రామాల మధ్య దాదాపు 5 కిలోమీటర్ల మా దూరం మాత్రమే ఉంటుంది. ఇటు తాటిచెర్లలో కనిపించిన ఎలుగుబంటే అటువైపు దిశ మార్చుకొని ఇటు వచ్చిందా అన్న కోణంలో అయితే ప్రస్తుతం అటవీ శాఖ అధికారులకి దానికి సంబంధించి ఆరా తీసే పనిలో ఉన్నారు. ఇటు రాత్రి నుంచి కూడా గుడిమెట గ్రామంలో జనమంతా కూడా నిద్రపోని పరిస్థితుంది. ప్రధానంగా చూస్తే రాత్రి పొద్దుపోయే సమయానికే గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి ఇళ్ళ సమీపానికి రావడంతో స్థానికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఎలుగుబంటిని చూసి ఒకసారిగా జనమంతా ఇళ్లలోకి పరుగులు తీసిన పరిస్థితుంది. అయితే అర్ధరాత్రి వేళ గ్రామంలోకి ఎలుగుబంటి వచ్చి ఎవరి మీదైనా దాడి చేస్తుందా అన్న ఆందోళన అయితే రాత్రి అంతా కూడా గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. రాత్రి గ్రామంలో ఉన్న యువకులు చాలామంది కూడా కర్రలు పట్టుకొని గ్రామం మొత్తం కలిగి తిరిగిన పరిస్థితుంది. ఎలుగుబంటి గ్రామంలోకి వస్తే ఎవరి మీదన్నా దాడి చేస్తుందన్న ఆందోళనతో రాత్రి అంతా కూడా గ్రామస్తులంతా నిద్రపోకుండా గడిపిన పరిస్థితుంది. అయితే అర్ధరాత్రి గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో అప్పటికప్పుడు గిద్దలూరు అటవీ శాఖ అధికారులు కూడా రంగంలో దిగారు. గుడిమెట్ట గ్రామంలో ఇటు ఏదైతే ఎలుగుబంటి సంచరించిందని చెప్పిన ప్రాంతంలో ఇటు అటవీ శాఖ అధికారులు వలలు ఏర్పాటు చేశారు అర్ధరాత్రి వేళల్లో. అయినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఎలుగుబంటి కనిపించని పరిస్థితుంది. దీంతో రాత్రి అంతా కూడా యువకులు ఇటు గ్రామస్తులంతా కూడా ఆందోళనతో గడిపిన పరిస్థితుంది. ప్రధానంగా చూస్తే ఇటు రెండు గ్రామాల్లో ఇటు ఎలుగుబంటి అలజడి గత 4-5 రోజుల నుంచి కూడా కనపడతా ఉంది. ఏదైతే నల్లమల అటవీ ప్రాంతానికి ఆనుకునే ఈ గ్రామాల్లో ప్రధానంగా మొదటిసారి ఎలుగుబంటిని చూసాం. ఎలుగుబంటి గ్రామాల మీదకి వస్తే దాడి చేస్తుందన్న భయం అయితే ఉందని చెప్పని కూడా గ్రామస్తులంతా కూడా చెప్తున్న పరిస్థితుంది. ఒకవైపు ఇటు గత 4-5 రోజుల నుంచి ఎలుగుబంటి అలజడి ప్రకాశం జిల్లాలో ఉన్నా కానీ ఇటు దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురంలో గత 15 రోజుల నుంచి పెద్ద పులి టెన్షన్ అయితే స్థానికుల్ని కలకలం రేకెత్తిస్తూ ఉంది. స్థానికంగా ఉన్న పెద్ద చెరువు ప్రాంతంలో ఏదైతే ఈ పెద్ద పులి ఉందో పెద్ద పులిని గత 15 రోజుల క్రితం ఇటు రైతులు గుర్తించారు. ఆ తర్వాత పెద్ద పులిని చూసిన రైతులంతా కూడా ఇళ్లకు భయంతో పరుగులు తీసిన పరిస్థితుంది. అయితే పెద్ద పులిని ఆచూకీ కనుగొనేందుకు ఇటు ఫారెస్ట్ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఆ తర్వాత 1-2 సార్లు రైతులు కనిపించిన పెద్ద పులి ఆ తర్వాత జాడ కనిపించలేదు. దీంతో కాస్త అది సద్దుమణుగుతుందా అనుకుంటున్న సమయంలో ఇటు గిద్దలూరు నియోజకవర్గంలో ఇటు ఎలుగుబంటి సంచారం స్థానికంగా అయితే భయాందోళనకు గురిచేస్తున్న పరిస్థితుంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలంలో ఎలుగుబంటి దాడిలో ఒకరు మరణించడం మరో 6 తీవ్రంగా గాయపడటం స్థానికులను తలుచుకొని భయాందోళన గురవుతున్న పరిస్థితుంది. గ్రామాల్లో అలజడి రేకెత్తిస్తున్న ఎలుగుబంటిని అటవీ శాఖ అధికారులు త్వరగా పట్టుకోవాలని చెప్పని అయితే గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి ప్రకాశం జిల్లాలో ఉంది. ఇది ప్రకాశంలో ఉన్న తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. నిన్నటి వరకు ఏనుగులు, నేడు ఎలుగుబంట్లు సిక్కోలు వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉద్దానం ప్రాంతంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఎలుగుబంట్లు అలజడి సృష్టిస్తున్నాయి. ఇటీవల ఎలుగుబంటి చేసిన దాడిలో ఒకరు మృతి చెందారు, మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంట్ల సంచారం ఇప్పుడు ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ప్రధానంగా ఉద్దాన ప్రాంతంలోని 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 మండలాల్లో
పెదేతన ఎలుగుబంట్లు సంచరిస్తున్న ఇటీవల కాలంలో దాదాపుగా 6 నెలల నుంచి ఎలుగుబంట్లు ఏదో ఒక గ్రామంలో అలజడి సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కాలంలో అంటే ఈ వారంలోనే కిడిసింగి గ్రామంలో వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి గ్రామంలో 5 పైన దాడి చేసింది. ముందు రోజు దాడి చేసినటువంటి ఒక వ్యక్తి మరణించగా తర్వాత 4 పైన తీవ్రమైనటువంటి దాడి చేసినటువంటి నేపథ్యంలో వారి పరిస్థితి విషమంగా మారింది. వారు ప్రస్తుతం విశాఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే దాడికి పాల్పడినటువంటి ఎలుగుబంటి ఉందో దాన్ని ఆపరేషన్ బంటి పేరిట ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నప్పటికీ ఆ తర్వాత చనిపోయింది. కానీ మరుసటి రోజు అంటే నిన్న కూడా ఉద్దానం ప్రాంతంలో అదే కిడిసింగి ప్రాంతంలో మళ్ళీ 2 ఎలుగుబంట్లు సంచరిస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు. మనం చూడొచ్చు ప్రస్తుతం అయితే శ్రీకాకుళం జిల్లాలో ఏదో ఒక చోట ఉద్దాన ప్రాంతంలో అక్కడ జీడి మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఈ మధ్యనే ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా పెరిగిందని చెప్తున్నారు. ప్రధానంగా ఉద్దాన ప్రాంత రైతులు ఎక్కువగా తోటలపైన ఆధారపడుతూ ఉంటారు. అక్కడ జీడి మామిడి తోటలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసుకుని జీవనం సాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా అక్కడ వచ్చేటటువంటి జీడి పంటను వేరుకోవడం, దాని తర్వాత అక్కడ ఉండేటటువంటి మామిడి తోటల్లో పనిచేసుకోవటం వంటివి అక్కడ రైతులకు ప్రధానమైనటువంటి జీవనోపాధి. కాబట్టి ఉదయాన్నే పొలాలకు వెళ్ళటం, సాయంత్రం తిరిగి రావటం అనేటటువంటిది అక్కడ సర్వసాధారణం. కానీ ఇప్పుడు రైతులు, ఉద్దాన ప్రాంత రైతులు కానీ అక్కడ ఉండేటటువంటి ప్రజలు కానీ ఆ జీడి మామిడి తోటల వైపు వెళ్ళాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ రకమైనటువంటి దాడిని ఎదుర్కోవాల్సి వస్తుందో, బంట్లు ఏ రకంగా దాడి చేస్తాయి అనేటటువంటి ఆందోళన వారిలో కనబడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వరుసగా ఎలుగుబంట్ల దాడులు పెరిగినాయి. ముఖ్యంగా ఇవి అటవీ ప్రాంతంలో ఉండేటటువంటి మూగజీవాలు జనావాసాల్లోనికి వస్తున్నాయి. ముఖ్యంగా ఉద్దాన ప్రాంతంలో అక్కడ దొరికేటటువంటి జీడి పళ్ళు, అదేవిధంగా మామిడి పండ్లు తినడానికి ఎలుగుబంట్లు ఎక్కువగా ఆ ప్రాంతానికి వస్తున్నట్లు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. దాంతోపాటుగా మైదాన ప్రాంతాల్లో దానికి నీటి వసతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేసవి తాపం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎలుగుబంట్లు మైదాన ప్రాంతాల వైపు వస్తున్నాయి. అవి ప్రాణభయంతో ప్రజలపైన దాడులు చేస్తున్నాయి అనేటటువంటి ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. అయితే ఉద్దాన ప్రాంతంలో మళ్ళీ మన ఆపరేషన్ బంటి చేపట్టిన తర్వాత కూడా పెద్ద ఎత్తున మళ్ళీ ఎలుగుబంట్లు సంచారం పెరిగింది. అక్కడ సంతానోత్పత్తి చేసే కాబట్టి మొత్తం కూడా జీడి తోటలు ఉండేటటువంటి ప్రాంతాలలో ఎక్కువగా సంచరిస్తున్నాయి అనేటటువంటిది ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఫారెస్ట్ అధికారులు సూచనలు ఎప్పటికప్పుడు ప్రజలకు చేస్తున్నారు, ముఖ్యంగా ఎవరు కూడా చీకట వెళ్ళాలంటే సాయంత్రం తర్వాత తోటల వైపు వెళ్ళొద్దు, దాంతోపాటుగా ఒంటరిగా నిర్మనుష్య ప్రాంతాల్లో తిరగొద్దు అనేటటువంటి ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో కూడా ఇప్పటికే దండోరా వేయించి ప్రజలను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఏదో ఒక చోట ఉద్దాన ప్రాంతంలో మళ్ళీ ఎలుగుబంట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానంగా అక్కడ ప్రాంత ప్రజలు ఒకటే చెప్తున్నారు, ముఖ్యంగా అక్కడ ఎలుగుబంట్ల సంచారం ఎక్కువగా ఉందని గతం నుంచి కూడా ఫారెస్ట్ అధికారులకు చాలాసార్లు వినవించుకున్నాం, అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏదైతే 5 ప్రాణాల మీదకి తెచ్చిందో ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు ఆ గ్రామానికి వచ్చారనేటటువంటి వారు చెప్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఎలుగుబంట్ల కట్టడికి చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ను ఉద్దాన ప్రాంత రైతులు, అదేవిధంగా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. దీనికోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ చేపట్టాలి. అక్కడ ఎలుగుబంట్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది కాబట్టి వాటిని నియంత్రించి జనావాసాల వైపు రాకుండా కట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేయాలనేటటువంటిది వారి యొక్క డిమాండ్. ప్రధానంగా చూసుకుంటే ఈ మొన్నటి వరకు కూడా అటు ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఏనుగులతో కొన్ని ప్రాంతాలు సతమతమయ్యాయి. ప్రధానంగా అక్కడ ప్రజల పంటలు నాశనం చేసాయి, గ్రామాల వైపు దాడి చేసాయి. కానీ ఏనుగులు బెడద కొంత తగ్గిందని చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ ఏనుగుల గుంపు ప్రస్తుతం ఒరిస్సా వైపు వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఉద్దాన ప్రాంతంలో ఎలుగుబంట్ల తాకిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి, ఫారెస్ట్ అధికారులు శాశ్వత నియంత్రణ ప్రాతిపదికన అక్కడ ఏమైనా చర్యలు తీసుకోవాలనేటటువంటి డిమాండ్ను ఉద్దాన ప్రాంత ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫారెస్ట్ అధికారులు మాత్రం దీనిపైన ఒక కార్యాచరణ రూపొందించుకుంటాం, ప్రధానంగా దానికి ఏ రకంగా చేయాలనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడతామని చెప్తున్నారు. కానీ నిన్న కూడా మళ్ళీ 2 ఎలుగుబంట్లు సంచరించాయి, దానికి సంబంధించి గ్రామస్తులు వాటిని గ్రామాల నుంచి బయటికి పంపించేటటువంటి ప్రయత్నం చేశారు. కేవలం ప్రజలు మాత్రమే వారి రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపడుతున్నప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు ఎవరూ కూడా దాన్ని పట్టించుకోవటం లేదనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో గత 6 నెలల నుంచి ఎలుగుబంట్ల సంచారం ఉద్దాన ప్రాంతంలో ఎక్కువగా ఉంది. ప్రధానంగా వారం రోజుల నుంచి అయితే ప్రజలపైన దాడులు చేయడం, ప్రజల ఏదైతే ఇళ్లలోనికి చొరబట్టడం, అక్కడ ఉండేటటువంటి జనావాసాల మధ్యలోకి వెళ్ళటం, వారిపై వారిని గాయపరచడం వంటివి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చాలా వరకు ఇప్పటికే పశువులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని తీవ్రత పెరగకముందే చర్యలు తీసుకోవాలనేటటువంటిది ఉద్దాన ప్రాంత ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం నుంచి. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం కొండల్లో కనిపించిన ఎలుకుబంటితో మన్యం వాసులు హడలెత్తిపోతున్నారు. అటవీ సిబ్బంది ఎలుకుబంటి ఆనవాళ్లు సేకరించారు, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కురుపాం కొండల నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఇరుగు పొరుగు జిల్లాల్లోని ఎలుగుబంట్లు చేస్తున్నటువంటి హడావిడి హంగామతో ఇప్పుడు మైదాన ప్రాంతంలో ఉన్న వాళ్లే కాదు, మన్యంలో ఉన్న వాళ్ళు కూడా భయకంపితులవుతున్నారు. తాజాగా
పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం మండలంలో గల గల్లికోట అదే విధంగా పెళ్ళిల వలస ఇటువంటి గ్రామాలన్నీ ప్రజల సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటటువంటి ఆదివాసీలు ఎలుగుబంటి కనిపించిందని నిన్నటి నుండి భయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్వతీపురంకి సంబంధించినటువంటి అటవీశాఖ సిబ్బంది అంతా కూడా ఈ యొక్క మన్య ప్రాంతంలోని పూర్తిగా ఆనవాళ్ళకి వెతికేటటువంటి పనిలో నిమగ్నమయ్యి మొత్తంగా ఎక్కడెక్కడైతే ఎలుగుబంటి తిరిగింది అని ఆదివాసీలు చెప్పారో ఆయా ప్రాంతాల్లో పర్యటించారు. దానికి సంబంధించినటువంటి పంజా తాలూకా ముద్రలు కూడా ఆనవాళ్ళను గుర్తించడం జరిగింది. పంజా పెద్దగా ఉండడం వల్ల సుమారు 5 నుంచి 7 సంవత్సరాల వయసు ఉండేటటువంటి ఎలుగుబంటి ఈ కొండపైన ఉందని అక్కడ ఉండేటటువంటి అటవీశాఖ అధికారులు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఈ ఎలుగుబంటి ఎప్పుడు కూడా కొండపైనే ఉంటుందని, ఆహారం కావాల్సి వచ్చేటప్పుడు ప్రత్యేకించి ఈ యొక్క వర్షాలు పడేటటువంటి సమయంలో చీమలు పెట్టినటువంటి ఆ పొట్టల్లో ఉండేటటువంటి చెదపురుగులు తినడానికి ఎలుగుబంటులు అనేటటువంటి కొండ నుంచి కిందకి వచ్చేటటువంటి పరిస్థితి ఉందని అటవీశాఖ సిబ్బంది చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జీడి తోటలు కూడా ఉన్నాయి. ఈ జీడి తోటల్లో కూడా ఎక్కడైనా సరే మిగిలి ఉన్నటువంటి జీడి పళ్ళును తినాలని ఎలుగుబంటులు అన్వేషణ చేయడం జరుగుతుందని, అందుకోసం మాత్రమే ఇవి కొండ దిగుతున్నాయని ఇక్కడ ఉండేటటువంటి అటవీశాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పరిసర గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అక్కడున్న అధికారులు సిబ్బంది తెలియజేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఎలుగుబంటి నేలపైన చాలా వేగంగా పరిగెత్తుతుంది, అదేవిధంగా నీటిలో ఈదుతుంది. ఒకవేళ ఎలుగుబంటిని చూసిన తర్వాత ఎవరైనా భయపడి చెట్టు ఎక్కామంటే ఎలుగుబంటి ఈ సునాయాసంగా చెట్టు కూడా ఎక్కుతుంది. కాబట్టి ఎలుగుబంటిలపైన అప్రమత్తంగా ఉండాలని, ఒక్కొక్కరిగా కాకుండా సుమారు 4-5 ఎక్కడికైనా వెళ్ళేటటువంటి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు 4-5 వెళ్ళాలని, చేతిలో కర్రలు పట్టుకోవాలని. అయితే ఎలుగుబంటి కనిపించేటప్పుడు మాత్రం దాన్ని రెచ్చగొడితే అది మరింత రెచ్చిపోయి మనుషుల మీదకి తిరగబడేటటువంటి ప్రమాదం ఉందని, ఎలుగుబంటులకు ఏ విధమైనటువంటి హాని తలపెట్టకుండా ఎక్కడైతే అది సంచరిస్తుందో తమకు చెబితే దాన్ని వేరే ప్రాంతాలకి తరలించేటటువంటి ఏర్పాట్లు చేస్తామని అటవీశాఖ సిబ్బంది చెప్తుంది. అదేవిధంగా ఈ యొక్క గిరిజనులకి ఇక్కడ ఉండేటటువంటి వన్యప్రాణుల పట్ల, అదే విష జంతువుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. వాళ్ళ నిరంతరం కూడా ఇక్కడ వాటితోనే సహవాస జీవనం చేస్తుంటారు. అయితే ఎప్పుడైతే శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు, మిగిలిన జిల్లాలో కావచ్చు, కొంతమంది మనుషుల మీద ఎలుగుబంట్లు అటాక్ చేసి వాళ్ళని చంపేయడం కూడా చేశాయో, ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ఆదివాసీలు కూడా భయకంపితులవుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి మరిన్ని మెలకువలు కూడా తెలియజేయడం జరుగుతుంది. డప్పుల శబ్దం వినిపించండి, లేదంటే నిప్పు అగ్గి ఏమైనా చూపించండి, దానికి భయపడుతుంది. అప్పుడు ఎలుగుబంటి తను ఏ కొండ అయితే దిగిందో ఆ కొండపైకి వెళ్ళిపోతుందని అటవీశాఖకు సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా తెలియజేయడం జరిగింది. ఏదైనా సరే 2-3 రోజులు అప్రమత్తంగా ఉంటే ఏ త్రోవనైతే వచ్చిందో మళ్ళీ ఆ అడవి జంతి అదే త్రోవని తన ఉనికికి వెళ్ళిపోవడం జరుగుతుందని ఇక్కడ ఉండేటటువంటి అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతంలో ఉండేటటువంటి ఆదివాసీలకు అవగాహన కల్పించడం జరుగుతుంది. మరొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఎవరు కూడా వదంతులు నమ్మొద్దని ప్రత్యేకించి అధికారులు సిబ్బంది పదే పదే తెలియజేయడం జరుగుతుంది. కురుపాం కొండల నుండి వీడియో జర్నలిస్టు సుధీర్ ప్రసాదులతో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, పార్వతీపురం, మన్యం జిల్లా. కాకినాడ జిల్లాలో పెద్దపులి జాడ ఇంకా చిక్కలేదు. ఒక చోట నుంచి మరో చోటుకు చకచక కదులుతుండడంతో దీన్ని పట్టుకోలేక అటవీ శాఖ చేతులెత్తేసింది. బోన్లు, సీసీ కెమెరాలు పెట్టినా పులిజాడ కనిపించడం లేదు. నెల రోజులుగా అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఆవులు, గేదెలను వెంటాడుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. కాకినాడ జిల్లాలో పెద్దపులి చుక్కలు చూపిస్తుంది. నెల రోజులు దాటినా జాడ చెక్కకుండా అటవీ శాఖకు చెమటలు పట్టిస్తుంది. దాదాపు ఇప్పటివరకు 32 రోజులు దాటినప్పటికీ కూడా దాన్ని జాడ పసిగట్టడంలో అటవీ శాఖ పూర్తిగా వైఫల్యం చెందిందన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో చుట్టుముడుతున్నాయి. ఉదయం అంతటా కూడా నిద్రావస్థలో ఉండడము, రాత్రి తెల్లవారుజాము 2 దాటిన తర్వాత లేగదూడల దగ్గర నుంచి ఆవులను తినేస్తూ పులి భయభ్రాంతులు గురి చేస్తుంది. పత్తిపాడు నియోజకవర్గంలో 30 రోజులుగా హల్చల్ చేస్తూ పులి చిక్కకుండా తప్పించుకుంటుంది. ఈ నేపథ్యంలో అసలు పులి ఎప్పుడు చిక్కుతుంది, ఎలా చిక్కుతుంది అనే దాని మీద తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. అయితే సమీప గ్రామాలకు సంబంధించి ప్రతిపాడు, శంఖవరం, గోకవరం, రౌతులపూడి, కోటనందూరు తదితర మండలాల్లో ప్రజలు అటు
పశువుల యజమానులు కూడా తీవ్ర స్థాయిలో బెంబేలెత్తుతున్నారు. పులి ఏ క్షణాన పంజా విసిరి ఏ మూగజీవాలను తినేస్తుందనే భయంతో అల్లాడిపోతున్నారు. ఇప్పటివరకు దాదాపు 6 ఆవులని 4 గేదెలను చంపి తిన్న పెద్ద పులి ఇప్పటివరకు మరో ఇంకెంత చంపుకు తింటాదనే అనుమానాలు భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అధికారుల నుంచి తమకు ఇప్పటివరకు ఆర్థిక సాయం కూడా అందలేదని వీరందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పులి గత నెలలో చిక్కినట్టు చిక్కి తప్పించుకుంది. దాదాపు 5 బోన్లు పెట్టగా బోన్లో ఎర్ర కూడా పెట్టిన అధికారులు దాదాపుగా పులి చిక్కిందని భావించినప్పటికీ కూడా బోను వద్దకు వచ్చి చిక్కే సమయానికి అనుమానం వచ్చి పెద్ద పులి తప్పించుకుపోయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 20 రోజులుగా పుడి జాడ ఎక్కడా కనిపించలేదు. కేవలం పులి అడుగులు మాత్రమే గుర్తించి ఏ మార్గం గుండా వెళ్ళిందని మాత్రమే అటవీ శాఖతో నిర్ధారించగలుగుతున్నారు తప్పించి కళ్ళకు కనిపించకపోవడంతో దీన్ని పట్టుకునే విషయంలో పూర్తిగా విఫలమవుతున్నారు. అయితే 2 వారాల కిందట శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి పులులు పట్టుకునే నిప్పులను తీసుకొచ్చి మత్తు ఇంజెక్షన్ ఉపయోగించి దాన్ని పట్టుకుందామని ప్రయత్నం చేశారు. అయితే బోన్లో చిక్కిన తర్వాత మాత్రమే అది క్రూరంగా మారిపోతే దాన్ని అదుపులో తీసుకురావడం కోసం మత్తు ఇంజెక్షన్ వాడాలని అప్పట్లో నిర్ణయించారు. అయితే బోనుకి చిక్కకపోవడము ఉదయం పూట రాత్రి వేళలో దాన్ని చాడ చిక్కకుండా కేవలం పులి అడుగులు మాత్రమే కనిపిస్తుంటో దాన్ని ఏ విధంగా బంధించాలనేది కూడా అధికారులకు అర్థం కావడం లేదు. అయితే కొన్ని వాహనాలు ఉపయోగించి పులి జాడ తెలిస్తే వల విసిరి పట్టుకుందామని అనుకున్నప్పటికీ కూడా ఒకవేళ పులి క్రూరంగా మారిపోతే అది జనావాసాల మీద పడి వాళ్ళ కూడా తినేసే ప్రమాదం ఉండడంతో అడుగడుగున అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని అటవీ శాఖ దగ్గర చెప్తున్నారు. మరోపక్క చూస్తుంటే నెల రోజులు దాటిపోయినా పులి చిక్కకపోవడంతో మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో కొంతమంది నిపుణులు ఉన్నారు. వాళ్ళు దేశంలోనే పులిని పట్టుకోవడంలో అత్యంత నేర్పరులుగా పేరుంది. వాళ్ళని వారం రోజుల కిందట కాకినాడ జిల్లా అటవీ శాఖకారు సంప్రదించి 30 రోజుగా పులి జాల చెక్కడం లేదని దాన్ని వచ్చి పట్టుకోవాలని కూడా అది లిఖితపూర్వకంగా లేఖ రాశారు. అయితే లేఖ చదివిన అధికారులు పులి కదలికి సంబంధించి మ్యాప్ పాయింటింగ్ అదేవిధంగా బోన్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా పంపించారు. ఇవన్నీ అధ్యయనం చేసిన తడోరా అంటే రిజర్వ్ ఫారెస్ట్ నిపుణులు పులి పట్టుకోవడం ఇప్పట్లో అసాధ్యమని అది ఒకచోట కొద్ది రోజుల పాటు ఉంటే మాటు వేసి పట్టుకునే అవకాశం ఉంటుందని కానీ ఇది ఏ రోజుకు ఆ రోజు క్షణక్షణం కదలికలు మారిపోవడంతో తాము కూడా పట్టుకోలేమని చెప్తున్నారు. వాస్తవానికి పులి ఒకచోట ఉంటే దాన్ని ఆనుపానులు గమనించి చెట్టి పైకి ఎక్కి రహస్యంగా మత్తు మందు ఉపయోగించేవాళ్ళమని అయితే పులి ఏ రోజుకు ఆ రోజు తన దశ మార్చుకుంటడంతో దాన్ని పట్టుకోవడం కూడా తమకు సాధ్యం కాదని కూడా ఈ మధ్యకాలం తేల్చి చెప్పేశారు. అయితే దాన్ని ఏదో విధంగా ఏవోబి సరిహద్దులకి వెళ్లేందుకు తాము ప్రయత్నించగలం కానీ పట్టుకోవడం తమ వల్ల కాదు కూడా అటవీ శాఖ అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో 32 రోజులు దాటిన పులి జాడ చెక్కకపోవడంతో అది ఎప్పటికీ చిక్కుతాదనే అనుమానాలు భయాందోళనలు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఏలేశ్వరం అటవీ రేంజ్ కార్యాలయం నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాసతో చుక్క అప్పారావు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.